ప్రకృతి వ్యవసాయం మీద ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, వాటి ఫలితాలు, వాటి వల్ల వచ్చేటువంటి లాభాలు, కలిగేటువంటి మేలు, రైతులకి వనగూడేటువంటి లబ్ధి, వీటన్నిటి మీద కూడా అధ్యయనం చేయడానికి రావడం, ఆ అధ్యయనం పూర్తి కావడం ఈరోజు దాదాపుగా కన్క్లూడింగ్ ముగింపు సమావేశంలో మేమందరం కూడా పాల్గొనడం జరిగింది. అయితే ఈరోజు మూడు రకాలైనటువంటి ప్రధానమైనటువంటి ఆలోచనల్ని దృష్టిలో పెట్టుకొని ప్రకృతి వ్యవసాయం మీద అత్యంత దృష్టి పెట్టడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రైతాంగానికి సంబంధించి తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు సాధించడం ఒక ఆలోచన, దానితో పాటు ఏదైతే రసాయనాలకు సంబంధించి ఈరోజు చేసేటువంటి పండించేటువంటి పంటల వల్ల దాన్ని తీసుకున్నందువల్ల ఆరోగ్యం కూడా పాడైపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడానికి మంచి విలువలు, పోషక విలువలు కలిగినటువంటి ఆహారాన్ని తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మనం తినేటువంటి, మనకు శక్తినిచ్చేటువంటి ఆహారం ప్రకృతి పరంగా ఉండాలి తప్ప అది రసాయనాలకు సంబంధించినటువంటి సంబంధం ఉండకూడదు అనేటువంటి ఒక ఆలోచన చేసి భూమి ఇబ్బంది పడకూడదు, దాన్ని తీసుకునేటువంటి మనిషి ఇబ్బంది పడకూడదు, పండించేటువంటి రైతు ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఆలోచనతో ఈరోజు ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించాలనేటువంటి లక్ష్యంతో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 10,778 రైతు భరోసా కేంద్రాల పరిధిలోకి ఈరోజు ఈ ప్రకృతి వ్యవసాయాన్ని తీసుకువెళ్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఇతర దేశాల్లో ఉండేటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్, వాళ్ళు ఆచరిస్తున్నటువంటి పద్ధతులు, నూతన విధానాలు, అదేవిధంగా మనం తీసుకుంటున్నటువంటి చర్యలు, దాని ద్వారా మనం సాధిస్తున్నటువంటి పురోగతి, ప్రగతి ఇవన్నీ కూడా అందరితో కలిసి పంచుకోవాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు గ్రౌండ్స్ వెల్ ఇంటర్నేషనల్ సంస్థ దీన్ని ఏర్పాటు చేయడం, దీనికి సంబంధించి మనం ఆతిథ్యం ఇచ్చేటువంటి అవకాశం రావడం, దానికి సంబంధించినటువంటి కన్క్లూడింగ్ మీటింగ్లో వాళ్ళ అభిప్రాయాలన్నీ తీసుకున్నాం. దేశంలోనే ఇప్పుడు ఆదర్శంగా ఉన్నటువంటి ఈ ప్రకృతి వ్యవసాయానికి సంబంధించినటువంటి ఆంధ్ర రాష్ట్రం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచేటువంటి పరిస్థితులు ఉంటాయి. తప్పనిసరిగా దీన్ని విస్తరించడానికి, మనకున్నటువంటి టెక్నాలజీని వాళ్ళకి షేర్ చేసుకోవడానికి, ఇతరుల దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీని మనం అందిపుచ్చుకొని మన రాష్ట్ర రైతాంగానికి ఒక మేలైనటువంటి వ్యవస్థను తీసుకొచ్చి తక్కువ పెట్టుబడితో అధిక లాభం ఆర్జించేటువంటి విధంగా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటున్నాం. అందులో భాగంగా ప్రకృతి వ్యవసాయాన్ని కూడా మరింతగా ప్రోత్సహించడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.